మీరు పిలిచండి మా అంగీకారమైన వారు మీకు కూడా వస్తారు పైకి చూపించండి. అందరు బాగా అబ్రహం గారు మీకు ఎందుకు మీ అలకొని కూర్చోరండి, ఈయన పెళ్లికి పోతే పెళ్లికి తీసుకొచ్చినట్టుందండి. సరే మీరందరూ చేతులు పైకి ఎత్తడం చూసామండి, బాగానే ఉంది. మరి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె కరెంట్ పోయింది సార్. కరెంట్ పోయిందండి, ఇంకెత్త చూపిస్తే పెళ్లి చేద్దాం. ఆ పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఇద్దరు కూడా మీ కుడి హస్తాలు పైకి చూపించండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంగ చూస్తున్నాడు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కుమారుడు, పెండ్లి కుమార్తె ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో భార్యాభర్తలుగా ఉండటానికి ప్రమాణం చేస్తున్నారు. మరి పెండ్లి కుమారుడు ముందుగా ప్రమాణం చేస్తున్నాడు. దావీదు, నీవు ఈ స్త్రీని అనగా లక్ష్మిని వివాహం చేసుకొనుటకు దేవుని ఎదుట ఈ సంఘస్థులందరి ఎదుట నీవు సమ్మతించుచున్నావా? సమ్మతించుచున్నాను. ఆదరించి ఘనపరచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీ ఇద్దరు బ్రతికి ఉన్నంత కాలము లక్ష్మితోనే కాపురము చేదువా? కాపురం చేయదు. ఎవరితో? లక్ష్మి. ఆ మాట ముందు చెప్పొద్దు కదా. అన్నస్థలందరి ఎదుట సమ్మతించుచున్నావా? ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి సుఖ దుఃఖములందు సంరక్షించి మీ ఇద్దరు బ్రతికి ఉన్నంత కాలము దావీదుతోనే కాపురము చేదువా? పెండ్లి కుమార్ని తండ్రి గారు గాని మేనమాంగ్ గారు గాని పెండ్లి కుమార్ మరి అబ్బాయి ఏమవుతాండి? మరి అబ్బాయిని కుంచినపల్లి అమ్మాయి అయినటువంటి లక్ష్మికి వివాహం చేయడానికి మీకు సమ్మతమేనా? సమ్మతం. కొంచెం పక్కదైన పాస్ గారు. అలాగే మరి మీ యొక్క కూతురు అయినటువంటి లక్ష్మిని మీ యొక్క శాతమూరు గ్రామ సభ్యులైనటువంటి కనకాంబరం గారి కుమారుడు అయినటువంటి దావీదుకి వివాహం చేయడానికి మీకు సమ్మతమేనా? సమ్మతం. మీ అబ్బాయి కుడిహస్తాన్ని, మీ అమ్మాయి కుడిహస్తాన్ని ఎదురెదురుగా తిప్పి కుడిహస్తాలు పట్టించండి. వెళ్ళిపోవచ్చు సార్. మీరు వదిలి చేతులు వదిలిపెట్టి వెళ్ళండి, మీరు మాత్రం చేతులు వదిలిపెట్టండి. నేను చెప్పింది లక్ష్మి అను నిన్ను నా భార్యనగా స్వీకరించి ఒక్కొక్క మాట వెనక సౌండ్ లో నా భార్యనగా స్వీకరించి ఎంతగా చెప్పబోయా అది నీ ఎడల నమ్మకంగా ఉందని ప్రమాణం చేస్తున్నాను. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కట గుటేమిటో. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళసూత్రమును అంగీకరించము.
ఈ మాట చెప్తూ పెళ్లి కొడుకు వైపు చూస్తూ చెప్పాలి. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము. సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన లింగయ్యా దేవారావయ్యా నీ దీవెన లింగయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన దేవయ్యా దేవారావయ్యా నీ దీవెన దేవయ్యా దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన లేవయ్యా దేవారావయ్యా నీ దీవెన లేవయ్యా రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగనుండి కష్టములలో నీవే అండగనుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెన లేవయ్యా దేవారావయ్యా నీ దీవెన లేవయ్యా గుప్తమయ్యున్న
ఇహ పర సుఖములు మెండుగను సగి ఇహ పర సుఖములు మెండుగను సగి ఇలవర్తులగ చేయుమయా కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా
అరచేతిని వదలని గీతై అసలేంటూ నువ్విలా నా నుదుటిన చెరగని రాతే అయ్యావే నువ్విలా ఎటు చూసినా నువ్విలా ఏం చేసినా నువ్విలా వెంటాడుతూ నువ్విలా వేధిస్తూ నువ్విలా అరచేతిని వదలని గీతై అసలేంటూ నువ్విలా నా నుదుటిన చెరగని రాతే అయ్యా నువ్విలా ఎటు చూసినా నువ్విలా ఏం చేసినా నువ్విలా వెంటాడుతూ నువ్విలా వేధిస్తూ నువ్విలా మనసులాగా నన్ను ఇలా కమ్మేసుకుంటే ఇప్పుడెలా జీవితాంతం నేను ఇలా ఉండిపోవాలా చేతిలో చెయ్యిలా కలపవే కోయిలా ఈ క్షణం ఎందుకో ముద్దొస్తోంది పసిపాప నవ్వుల నువ్వంటే నాకు ఇష్టం ఇప్పుడిప్పుడే కలుగుతోందే చెప్పలేను నీకు నేను అరచేతిని వదలని గీతై అసలేంటూ నువ్విలా నా నుదుటిన చెరగని రాతే అయ్యాపే నువ్విలా ఎటు చూసినా నువ్విలా ఏం చేసినా నువ్విలా వెంటాడుతూ నువ్విలా వేధిస్తూ నువ్విలా మనసిలా అల్లేసుకుంటే నువ్వు ఇలా వెళ్ళిపోనా వెళ్ళకుండా ఆగిపోవాలా తోడుగా నువ్విలా ఎంత బాగుందిలా ఇప్పుడే కొత్తగా వినిపిస్తుంది సెలయేటి గలగల ఇన్నాళ్ళు లేని ప్రేమ